నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కానున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది మధ్యాహ్నం హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ సంచలనం సృష్టించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు గత రెండున్నర సంవత్సరాలుగా సుదీర్ఘంగా సిబిఐ విచారణ కొనసాగిస్తుంది ఎట్టకేలకు ఎంపీ అవినాష్ రెడ్డికు నోటీసులు జారీ చేయడం జరిగింది మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తన వ్యక్తిగత కారణాలు తను కొన్ని పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉండడం తోటి తను విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ కూడా కొంత సమయం కా కోరడం జరిగింది ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొక రెండో నోటీసు కూడా జారీ చేశారు ఈ రెండో నోటీస్ జారీ చేసిన తర్వాత ఇప్పుడే అవినాష్ రెడ్డి నుంచి సమాచారం అందుతుంది ఈరోజు విచారణకు హాజరవుతాను సిబిఐ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తాను సమాధానం చెప్తానంటూ కూడా తను సిబిఐకి ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది ప్రస్తుతం మనం సిబిఐ కార్యాలయం వద్ద ఉన్నాము సేపట్లో సిబిఐ అధికారులు ఇక్కడికి చేరుకున్న తర్వాత అంటే నోటీసులు అయితే మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నారు కానీ పదకొండు గంటల తర్వాత విచారానికి హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది లేదా మధ్యాహ్నం మూడు గంటలకు విచారానికి హాజరవుతారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ఈ కేసులో మనం మొదటి నుంచి చూసాం లోకల్ పోలీసులు విచారణ కొనసాగిన తర్వాత దీనిపైన కుటుంబ సభ్యుల పైన అనుమానం రావడం తోటి ఈ కేసులో రెడ్డిని హత్య చేసింది అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులతో పాటు అతని యొక్క పాత్ర ఉందనేది కూడా ప్రధానంగా సునీత వివేకానంద రెడ్డి కూతురు సునీత కూడా ఆరోపించింది దీంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ కూడా చాలా రోజుల పాటు ఫైట్ చేసింది ఎటకెలకు సుప్రీంకోర్టు సిఐకి విచారణకు ఆదేశించింది హైకోర్టు కూడా అదే విధంగా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది గత రెండున్నర సంవత్సరాలుగా విచారణ కొనసాగిస్తుంది సిబిఐ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి యొక్క పాత్రకు సంబంధించి కూడా నిగ్గుదేల్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడుగు ఎర్ర గంగిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు తర్వాత ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ దేవిరెడ్డి దేవరెడ్డి ఇచ్చినటువంటి సమాచారం అతను చెప్పినటువంటి ఆఫర్ తోటే ఈ హత్య చేశామంటూ కూడా స్పష్టంగా తన నోట్ తన స్టేట్మెంట్లు కూడా పేర్కొన్నారు దాంతోపాటు ఈ ఈ హత్య వెనుక అవినాష్ రెడ్డి యొక్క పాత్ర ఉందనేటువంటి అంశాన్ని కూడా దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత సిబిఐ అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వడంతో సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది దాంతోపాటు రెడ్డి హత్య కాబడినటువంటి రోజు అతనికి గుండెపోటుతో మరణించాడంటూ కూడా ట్యాంపర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు తర్వాత హత్య జరిగిన తర్వాత హత్య జరిగినటువంటి సంఘటనా స్థలంలో ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు దాంతోపాటు మొత్తం ఎవిడెన్స్ దొరకకుండా పూర్తి స్థాయిలో మొత్తం అక్కడ రక్తపు మరకలు వండుకోకుండా క్లీన్ చేయించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇదంతా కూడా అవినాష్ రెడ్డి కావచ్చు తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీరి వీరిద్దరి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందనేది సిబిఐ అయితే మాత్రం అనుమానం వ్యక్తం చేస్తుంది కాబట్టి ఇప్పటివరకు సిబిఐకు ఉన్నటువంటి అనుమానాలన్నింటి పైన కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా గుండెపోటు తోటి మరణించాడంటూ కూడా చాలా మంది నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు స్థానిక పోలీసులను కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో ఇది హత్యగా నిర్ధారణకు రావడం జరిగింది బాత్రూమ్ లో అతి కిరాతకంగా హత్య చేసినటువంటి సంఘటన కాబట్టి ఇందులో కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా సేకరించడం జరిగింది అవినాష్ రెడ్డి యొక్క పాత్ర ఇందులో ఎంత వరకు ఉందనేది మాత్రం తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ రోజు విచారణ సుదీర్ఘంగా విచారించేటువంటి అవకాశం ఉంటుంది అవసరం అనుకుంటే మరొకసారి అవినాష్ రెడ్డిను విచారణకు కూడా ఆదేశించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది మనకు మరొక సమాచారం అందుతుంది అవినాష్ రెడ్డి నిన్న సిబిఐ అధికారులకు ఒక లేఖ రాయడం జరిగింది తాను విచారణకు హాజరవుతాను తనతో పాటు ఒక న్యాయవాదిని కూడా అనుమతించాలి ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు కూడా నేను సిబిఐ ముందు ఉంచుతానంటూ కూడా తను ఒక లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు కానీ న్యాయవాది సమక్షంలో విచారణకు సిబిఐ ఒప్పుకు ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పటికే అవినాష్ రెడ్డి రాసినటువంటి లేఖపైన ఇప్పటి వరకు సిబిఐ అధికారులు ఇంకా రెస్పాండ్ కాలేదు అంటే మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ ఉంది కాబట్టి తను న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరవుతారు కానీ విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతిస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత అతని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకునే ఈ కేసు ఒక కీలక మలుపు తిరిగిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది కాబట్టి ఈ కేసులో సి సిబైకి ఉన్నటువంటి అనుమానాలు సిబిఐ సేకరించినటువంటి ఆధారాలు ఇప్పటి వరకు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి ముందు పెట్టి విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇందులో మనోహర్ రెడ్డి కావచ్చు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు తర్వాత అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి యొక్క పాత్ర కూడా ఉందనేది ప్రధానమైనటువంటి అభియోగాలు ఈ అభియోగాలు ఎంతవరకు వాస్తవం ఉంది సిబిఐ సేకరించినటువంటి ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి నిందితులకు ఉన్న నిందితులుగా ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో పాటు వారు అప్రూవర్గా మారిన తర్వాత తర్వాత దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దాదాపు నలభై కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు ఎర్రగంగిరెడ్డికి ఎర్రగంగిరెడ్డి డైరెక్ట్ డైరెక్ట్గా దస్తగిరికి కాల్ చేసి నాకు నలభై కోట్ల రూపాయలు వల్ల ఆఫర్ చేశారు ఒకవేళ వివేకానంద రెడ్డిని హత్య చేసినట్లయితే నీకు ఐదు కోట్ల రూపాయలు నీకు ఇస్తానంటూ కూడా ఆఫర్ చేసినటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి సిబిఐ అధికారులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ అంశాలన్నింటినీ కూడా చార్ట్షీట్లు కూడా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఈ అనుమానాలు చాలా ఉన్నాయి ఈ కేసులో చాలా ఆధారాలు కూడా సేకరించారు నిందితుల స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని ఈ రోజు సుదీర్ఘంగా విచారించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది పదకొండు గంటలకు విచారాన్ని కాజర్ అవుతారా లేకపోతే నోటీస్లో పేర్కొన్నట్లు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత విచారాన్ని కాజర్ అవుతారా అని మాత్రం మరి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ప్రియాంక థ్యాంక్ యూ అప్డేట్స్ ప్రవీణ్